రాష్ట్రానికి ఈత తాటి పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ. నల్గొండ జిల్లా కొండపల్లిలో దీన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. నీరా తాటి ఈత ఆధునికీకరణకు ఈ కేంద్రం ఉపయోగపడబోతోంది. ఏఐసీఆర్పీ మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు టీఆర్ఎస్ ఎంపీ బుర్ర నర్సయ్యగౌడ్. రాష్ట్రంలోని గీత కార్మికులకు ఏఆర్సీఆర్పీ సెంటర్తో లబ్ధి చేకూరుతుంది అన్నారు. వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఈ గీత వృత్తి అభివృద్ధి చెంది ఇటు నీరా కానీ పామ్ షుగర్ కానీ తాటి బెల్లం కానీ లేదా ఇతరత్ర ఉత్పత్తులతో ఒక పెద్ద పరిశ్రమ ఏర్పడింది అనేది మా అందరికీ తెలుసు. ప్రత్యేకించి కంబోడియా దేశం, అలానే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంకలో ఇది పెద్ద పరిశ్రమలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధనార్జనే కాకుండా అక్కడ ప్రభుత్వానికి అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం తద్వారా లభిస్తుంది. అయితే ఈ యొక్క వృత్తిని ఆధునీకరించి వృత్తి యొక్క ఉత్పత్తుల్ని తయారు చేసేటంలో ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆ శాఖ మార్చులు అగ్రికల్చర్ శాఖ మార్చులు రాధామోహన్ సింగ్ గారికి, డైరెక్టర్ జనరల్ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డాక్టర్ మహాపాత్ర గారికి, అలానే అగ్రికల్చర్ శాఖ యొక్క డీడీజీ డాక్టర్ ఏకే సింగ్ గారికి నేను ప్రతిపాదించడం జరిగింది.